స్టార్ట్ అందరూ అక్కలే నేను పద్మరెడ్డి కన్నా కాదు చిన్న పద్మ కాదు కాదు నా పెద్ద కొడుకు నర్సిరెడ్డి ఉండే చూడు ఆయన కన్నా ఇరవై మూడు దినాలు నువ్వు పెద్ద ఇరవై మూడు దినాలు అటు చిన్న నువ్వు ఇవి మాధవరెడ్డి చెప్తా చూడు అవునా రామకేకి అడుగు చెప్తా గొప్పలో మాధవరెడ్డి నువ్వు ఒకటి ఇంకా నర్సిరెడ్డి ఇరవై మూడు దినాలు చిన్న పొరగలుగారు పిల్లలు ఈ ఆడకట్టు బంగారు ఇప్పుడు మధ్య మా ఇంట్లో పది మందికి తొమ్మిది మంది పిల్లలు మీ ఇంట్లో బొక్కోళ్ళ ఇంట్లో అయ్యో అందరి చుట్టూ అందరి వచ్చింది అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది చాలతో లేదో మన మళ్ళీ అని చెప్పి లేదు అమ్మ ఎక్కడా ఇప్పుడు అమ్మకి నీకెంత ఇప్పుడు అమ్మకన్నా చాలా చిన్న అందరు లైన్ కూర్చోండి ఇదిగో నాయన గురించి చెప్పాయి జర ఏ నాయన గురించి ఎట్లా ఉండే వాతావరణం గురించి చెప్తారు నాయన గురించి చెప్పు అప్పుడు ఇదంతా ఉప్పు తీసుకుంటుంది జీతం పెట్టుకున్నాడు జీతం పెట్టుకున్నాడు జీతం పెట్టుకొని బయటపడి ఇంకా ఇక్కడ గడ్డు వచ్చింది మన కొట్టుకొచ్చి ఇదంతా కూలకొచ్చింది ఇంకేదాచ్చింది కూలకొచ్చి ఇదంతా మళ్ళీ కూడ పట్టాలు వచ్చింది పెట్టి మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ మీ అమ్మ గట్క జనగట్క ఇచ్చి మంచిగా దావోలు చేస్తే నాయన మీద ఉండి నిచ్చెన వేసుకొని అమ్మ అందిస్తే తాగి నాయన గట్ట వేసి మీద వస్తారు ఇదినే ఉండి తాగి పని చేసేది అడికెళ్ళి మా బామ్మ చూపిస్తుంది అడికెళ్ళి తీస్తే అన్న మామిగా కూర్చుంది అంటే పెద్దలు చేసి ఇదంతా కూరగొట్టాలి కూరగొచ్చాక ఇక ఇది కట్టినాకనే ఆ కలిసి అటు పోతుంది దాది అంటే నా పెళ్ళితే దాది లేదు లేదు ముందు దాటి దాన్ని లేదు ఆ జాగా ఉంది అప్పుడు ఇది మరి మీ అమ్మ విధంగా డిజ్ వేసుకోవాలనే నాకు ఆసనతో అంటే మళ్ళీ దీనికి సత్తే ఉంది కదా దీంతే ఉందన్న ఈ ఆఖరికి వచ్చినాను సత్యం నుంచి గర్వ చేసిన అడిగితే మరి అన్న నేను ఇంటి అక్క చేసుకుంటా అనుకున్నా నాకు ఇంటి అక్క లేదు ఏం లేదంటే అన్నారు కూడా మరి చెల్లి ఇష్టపడుతుంది సత్య చెప్పింది సత్య ఇది ఎక్కువ తప్ప లేకుండా ముప్పై జగాలి జాబు ఇవ్వాలి ఇక ఆయన కూడా ఇంకా అని అన్నారు అంటే ఈయనకు దిగులేదు కదలేదని నాయన కదం తెచ్చి కొలిచేది కొలిచి ముప్పై రోజులు కొలిచి ఇచ్చి ఇక ఆ నడువ శిరఫార్ పట్టి ఇక ఈకెళ్ళి నువ్వు గోడ పెట్టుకో గోడ పెట్టుకుంటే ఇక ఆయన వెనుక గోడ పెట్టుకొని సందే వేసుకొని ఏమైనా చేసుకొని నువ్వు చక్కగా గోడ పెట్టుకోరా నేను మా గోడ పెట్టుకుంటే నీకుంటుంది అని చెప్పి గోడ పెట్టుకున్నావు మన కూలిపోయా ఇది ఒకటే అయింది మళ్ళా మన కూలిపోయింది గొడవ పెట్టే మన కూలిపోయింది ఇక అన్న చేసింది ఏం చెప్పాలి చాలా మస్తు ఉంది మా అన్న మంచిగా చేసిండు మంచిగా చేసిండు లక్ష్మీనరసింహారు కడుగుతారు నాయన సత్య అంటే సత్య ఉంది నేను సత్యం అడిగేది లేదు నాకే నువ్వు చెయ్యాలని ధనం వచ్చిందా అందరిగా